తమిళనాడు మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుత్తుకుడి, తిరునల్వేలి, నాగపట్నం జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ విధించారు. మధురై నగరంలో కురిసిన కొండపోత వానకు ఇళ్లలోకి నీరు చేరింది. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తిరువయ్యార్ ఆనకట్టపై నుంచి వచ్చిన భారీ వరద నీటికి హీరో కమల్ హాసన్ పార్టీ కార్యాలయం నీట మునిగింది. మరోవైపు చెన్నై శివార్లో బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. తాజాగా 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడులో మరో 5 రోజుల పాటు వర్షాలు పడతాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెన్నైలో 91 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.